24 గంటలు వ్యాపారం ఉండదు ఏముండదు పౌల సంపాదించు చేస్తూ కార్మిక సంఘాలు రైతు ఉద్యమ నేతలు పిలుపుని ఇవ్వడం జరిగింది భారత్ బంద్ను విజయవంతం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉంది ఎందుకంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ యొక్క కుట్రలకు దేశ ప్రజలు విలవిలలాడుతున్నారు ఈ దేశం లౌకిక రాజ్యంగా ఉన్నటువంటి రాజ్యాన్ని మతతత్వ రాజ్యంగా మార్చడానికి ఈ దేశ ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి దేశాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి నరేంద్ర మోడీ అమిత్ షా వారి అనుబంధ సంస్థలైనటువంటి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తులు చేస్తున్నటువంటి కుట్ర వల్ల దేశ ప్రజలు ఈ రోజు దాదాపు 4 నెలలు అవుతాంది కోట్లాది మంది రైతాంగ సమస్యల్ని నరేంద్ర మోడీ ఉక్కుపాదంతో అణచివేస్తున్నాడు వారి సమస్యల కోసం పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున దీక్షలు చేపడుతూ ఉద్యమానికి రైతులు ఈ రోజు నాయకత్వం వహించారు రెండోది దేశంలో ఉన్నటువంటి దాదాపు 400 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ కార్పొరేట్లకు అప్పగిస్తున్నాము అని చెప్పి స్వయాన పార్లమెంటులో ఆర్థిక శాఖ మంత్రి ఆర్థిక శాఖ సహాయ మంత్రి నిర్లజ్జంగా అంటే ఈ దేశం ప్రభుత్వ రంగ సంస్థల్ని ఎందుకు నెలకొల్పారు ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఉద్దేశం ఏమి సర్వీస్ మోటివ్ తో ఈ దేశ అభివృద్ధిని ఈ దేశ ప్రజల్ని భాగస్వాములు చేసినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ కార్పొరేట్ కు అప్పగిస్తున్నాము అని చెప్పి అందులో భాగంగా ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవంతో ఏర్పాటైనటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు మీడియా పెద్దెత్తున ఇది తప్పు అని చెప్పి చెప్పినా కూడా ఈ రోజు కూడా ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఠాగూర్ గారు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడం 100 రూపాయలు పద్యము అని చెప్పారు ఇంకా మూడోది నిత్యావసర వస్తువుల ధరలు ఈ రోజు సాధారణ మానవుడు ఏది కొనలేని తినలేనిటువంటి పరిస్థితి ఒకవైపు దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటా ఉన్న ఒకవైపు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతా ఉన్న ఒకవైపు కార్పొరేట్లకు మొత్తం సంపదను అప్పగిస్తా ఉన్న ప్రజల యొక్క జీవన విధానంలో మార్పు రాలేదు ఈరోజు నరేంద్ర మోడీ అమిత్ షా నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నది ఒకటే ఈ దేశ ప్రజలకు కొనుగోలు శక్తిని పెంచాలంటే వారి జేబుల్లో డబ్బులు ఉండాలంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని వ్యవసాయ రంగంలో సంస్కరణ తీసుకురావాలా అని చెప్తున్నారు ఒకటే అడుగుతున్నాం ఈరోజు మన దేశం నుంచి శ్రీలంక బంగ్లాదేశ్కి ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి పెట్రోల్ డీజిల్లో అక్కడ ఉన్నటువంటి ట్యాక్సెస్ అక్కడ ఉన్నటువంటి వినియోగదారుల యొక్క ధరని ఒకసారి పరిగణలోకి చూడండి ఈరోజు భారతదేశంలో డీజిల్ పెట్రోల్ 100 రూపాయలు దాటి ప్రతి పౌరుడు ఈరోజు ఎంతో ఆర్థికంగా నష్టపోయేటువంటి పరిస్థితిని డీజిల్ పెట్రోల్ ద్వారా అదేవిధంగా నిత్యావసర వస్తువులు చూస్తే గ్యాస్ 900 పైబడి పప్పుధాన్యాలు బియ్యం ఆయిల్ ఇలా ప్రతిదీ కూడా ఈ మూడు అంశాలని నిరసిస్తూ ఇది రాజకీయ పార్టీల సమస్య కాదు ప్రజలకి భారతీయ జనతా పార్టీ అన్ని రంగాల్లోనూ ఉక్కుపాదంతో అణచివేస్తా ఉంది ఇంకా మూడోది అతి పెద్ద సెక్టార్ అయినటువంటి బ్యాంకింగ్ ఈరోజు బ్యాంకింగ్ రంగంలో కూడా ఏ బ్యాంకును ప్రైవేటీకరణకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తారో అని చెప్పి వారు భయపడి మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా దాదాపు 14 లక్షల మంది బ్యాంక్ ఎంప్లాయీస్ రోడ్ల మీదకి వచ్చి 2 రోజులు ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరికి నిరసన తెలియజేయడం జరిగింది ఇంకా రైల్వే ఉద్యోగస్తులు ఎయిర్ ఫోర్స్ ఎల్ఐసి
ఇలా ప్రతి కేంద్ర సర్వీసులో ఉన్నటువంటి ఉద్యోగస్తులు రోడ్ల మీదకి వచ్చి మహానుభావ ఈ ప్రభుత్వం మాకొద్దు ఈ ప్రభుత్వం సంక్షేమము ఈ దేశ భద్రత ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలకి కాపలాదారుడుగా ఒక కుటుంబం లేని నిజాయితీపరుని నరేంద్ర మోడీని మేము తీసుకొచ్చాము అని చెప్పి ఆనందపడినటువంటి ప్రజలు ఈరోజు దుఃఖ సాగరంలో మునిగిపోయారు ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముతా ఉన్నారు మరొక వైపు ప్రజల మీద ఆర్థిక భారాన్ని ధరలు పెంపుదల చేస్తున్నారు మరొక వైపు రైతుల్ని ఈ దేశానికి వెన్నెమ్మకైనటువంటి రైతాంగాన్ని నడ్డి విరిచేటువంటి చట్టాలు పార్లమెంట్లో ప్రవేశపెట్టి కేవలం ఒక పైశాచికమైనటువంటి ఆనందాన్ని ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అమిత్ షా వారికి ఎన్నికలు తప్ప అధికారం తప్ప అధికారం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగపడుతూ ఆదాయ మార్గం ఉన్నటువంటి అతిపెద్ద సంస్థల్ని తమ మిత్రులైనటువంటి అంబానీ అదానీలకు ఏ విధంగా అప్పగించాలనేటువంటి కుట్రలు కుతంత్రంతో పరిపాలన చేస్తున్నారు తప్ప వారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఇచ్చినటువంటి ప్రకటనలు ఏ ఒక్కటైనా అమలు చేశారా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు ఇప్పటికీ దాదాపు 7 సంవత్సరాలు వారి పాలనలో 14 కోట్ల ఉద్యోగాలు ఈ దేశ నిరుద్యోగ యువతకు అందించారా రెండవది 80 లక్షల కోట్ల అవినీతి సొమ్ము నల్లధనం విదేశీ బ్యాంకుల్లో ఉందన్నారు దాన్ని తీసుకొచ్చి ప్రతి ఖాతాకు 15 లక్షల రూపాయలు జమ చేస్తామన్నారు ఒక 15 రూపాయలన్నా పేద ప్రజల ఖాతాల్లో జమ చేశారా ఈరోజు ప్రతి బ్యాంకు అకౌంట్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి నెలకు ఏదో ఒక ఛార్జెస్ మీద 50 రూపాయలు 100 రూపాయలు 200 రూపాయలు కటింగ్ అవుతుంది ఇలా ప్రతి రంగాన్ని కూడా పీల్చి పిప్పి చేస్తూ కేవలం ఈ దేశ ఆర్థిక దోపిడీదారులు ఎవరైతే ఉన్నారో వారికి దాదాపు నరేంద్ర మోడీ 7 సంవత్సరాల పాలనలో 9,60,000 కోట్ల రూపాయలు ఆ వర్గానికి అప్పగించి ఈ దేశంలో సామాన్య ప్రజల్ని నడ్డి విరిచేటువంటి కుట్రలు చేస్తున్నారు నిజంగా నరేంద్ర మోడీ గారికి ఈ దేశ ప్రజల పట్ల ప్రభుత్వ రంగ సంస్థల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈరోజు విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉన్నది వారు అప్పులు ఉన్నది మొత్తం 24,000 కోట్ల రూపాయలు ఇక్కడ 9,60,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నటువంటి నీ మిత్రులకి ఎగ్గొట్టినటువంటి వారికి మాఫీ చేశారే అది లక్షల మంది ఉపాధి పొందేటువంటి వేల మంది ఉద్యోగాలు పొందేటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమకు 30,000 కోట్ల రూపాయలు ఎందుకు మీరు మాఫీ చేయకలేకపోయారు అక్కడ ఉన్నటువంటి అప్పుని తిరిగి ఆ యొక్క పరిశ్రమ కోల్పోవడానికి ప్రభుత్వమే గనులని ముడి ఉనుముని ఎందుకు సప్లై చేయలేకపోయారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క దుర్మార్గాల్ని ఎదుర్కోవడానికి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రతిపక్షాలు చాలా బలహీనంగా ఉన్నాయనేటువంటి భావన నరేంద్ర మోడీ గారికి ఉంది ప్రతిపక్షాలని డబ్బుతో కొనొచ్చు అనేటువంటి భావన నరేంద్ర మోడీ గారికి ఉంది